రాజకీయ పార్టీకి వాళ్ళు చేసుకుంటే అది ఇప్పటివరకు చేశాం. ఎందుకంటే అధికార పార్టీ అధికార పక్షం ప్రభుత్వ పక్షం ఈ ఉద్యమంలోకి రాలేదు కాబట్టి మనందరం కూడా ఎవరికి వాళ్ళుగా చేశాం. ఈ రోజున ఈ ఉద్యమంలోకి అధికార పార్టీ వచ్చింది. ముఖ్యంగా బంధుల విషయం, బంధు చేయాల్సింది ఖచ్చితంగా ఇక నుంచి ఢిల్లీలోనే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మొన్నటిదాకా రాలేదు కాబట్టి ఇక్కడ మనం బంధు చేసాం. దాంట్లో ధర్మం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మొత్తం మీద నాకు తెలిసి ఒక 5-6 సార్లు బంద్ చేసామంతే. ఇక అక్కర్లేదు నాకు. నా దృష్టిలో చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎవరైనా, వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. కానీ నా దృష్టిలో అయితే మన ప్రాంతంలో బంద్ చేసుకోవటం అనవసరం. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఎక్కడ బంద్ చేయాలో తెలుసా? ప్రతి ఊళ్ళో చేసుకోవచ్చు. ఏ ఊళ్ళో రైల్వే ట్రాక్ ఉంటే ఆ రైల్వే ట్రాక్ మీద పోయి కూర్చోవచ్చు. ఎవడు అనేవాడు లేడు. ఆ రైల్వే ట్రాక్ ఎవడదంటే కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలంటే ఆ ట్రాక్ మీదకి వెళ్ళి కూర్చుందాం. ఆ ట్రాక్ దగ్గర మీరు కూర్చోకపోయినా పర్వాలేదు, కేసులు పడతాయి అనుకుంటే ఇంకో చిన్న మార్గం కూడా ఉంది. ప్రతి ఊరు దగ్గర ఒక మంచి ఎర్ర జెండా అక్కడ తగిలిచి పెట్టండి, ఖచ్చితంగా ఆగిపోతుంది అక్కడ. ప్రతి ఊర్లో తగిలించండి, ఏం కాదు. ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు, ఎవరి మీద కేసులు ఉండవు, పోవడం ఉండవు, ఏమి ఉండదు. ఎవడో తగిలిచిపోయాడు, ఆపాల్సిందే. ఎర్ర జెండా ఎత్తితే ఖచ్చితంగా రైలు ఆగుతుంది. ఎందుకంటే ఆపమని దాని గుర్తు, ఆపమని ట్రైన్ ఆపమని దాని గుర్తు కాబట్టి. ప్రతి ఊర్లో వేసి చూడండి, ఖచ్చితంగా ఎంత రియాక్షన్ ఉంటుందో చూడండి. ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకునే ఒక అవకాశం, ఇంత హాయిగా తిరిగేటటువంటి ఒక అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో, ఈ దేశంలో రాజకీయాల కోసం మీరు డిస్టర్బ్ అయ్యి ప్రజలందరినీ డిస్టర్బ్ చేయటం అంత అవసరమా అండి మనకి? వద్దు. క్యాపిటల్లో ఏం జరగలేదా? చూపిద్దాం ప్రజలకి. జరిగిందంటే ప్రభుత్వం చూపిస్తుంది. అయిపోయింది. ఇక్కడ గొడవలు ఎందుకు అసలు? వాళ్ళని వీళ్ళు తిట్టా, వీళ్ళని వాళ్ళు తిట్టా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు మనకి అసలు? సో కాబట్టి క్యాపిటల్ చాలా పర్ఫెక్ట్గా వెళుతూ ఉంది. నేను చూసినటువంటి, నేను చేసినటువంటి అన్వేషణలో, నేను చూసినటువంటి విషయాల్లో నాకు తెలిసింది ఏంటంటే క్యాపిటల్ కరెక్ట్గా వెళుతూ ఉంది. 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ నయారాయపూర్ సిటీ తీసుకుంటే 2007లో శంకుస్థాపన చేశారు. మీరు ఆలోచించండి, 2007లో శంకుస్థాపన చేస్తే 2017-18కి ఇప్పటికి కూడా ఇంతవరకు కంప్లీట్ అవ్వాల. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని స్మార్ట్ సిటీగా తీసుకొని విపరీతంగా డబ్బులు ఇస్తూ ఉన్నారు. మనకి స్మార్ట్ సిటీలు వచ్చినాయి. అమరావతి స్మార్ట్ సిటీ కాలేదు. తీసుకొచ్చి కాకినాడ విశాఖపట్నం అని పోనీ ఎవరన్నా చేశారంటే అవీ లేదు. దేనికి డబ్బులు ఇవ్వట్లేదు. వాస్తవం ఇది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం. 74,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇవ్వాలనేది 2017 నవంబర్ నాటికి ఇవ్వాలనేది నిజం. అది అది 2019కి వచ్చేసరికి 84,000 కోట్లు అవుద్ది. అది నిజం. ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకోండి తప్పితే, ఈ రాజకీయ నాయకులు కొట్టుకునే పొద్దున్నే డిబేట్లో కొట్టుకునే వాటి గురించి మాట్లాడుకుంటే మాత్రం మన తలకాయ నొప్పి వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఈ ప్రాంతం, మనందరికీ ఉంది, మనసులో గుండె నిండా ఉంది. అమరావతి ఎప్పుడు రెడీ అయ్యిద్ది? పోలవరం ఎప్పుడు రెడీ అవుద్ది? మనకి ఎప్పుడు పరిశ్రమలు వస్తాయి? రైల్వే జోన్ వస్తాయి, ఉత్తరాంధ్రలో ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త విషయం పెట్టారు పాపం ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఒక టీము, ఒక కొత్త అంశాన్ని బయట తీసుకొచ్చారు. రాయలసీమలో డెవలప్మెంట్ లేదు, ఉత్తరాంధ్రలో డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ అంతా అమరావతిలో అని. ఇదే అమరావతిలో అని చెప్పి అమరావతి రాయలసీమ వెళ్ళినప్పుడు మాట్లాడతారు, ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు మాట్లాడతారు. అదే అమరావతికి వస్తే అమరావతిలో అసలు ఏముంది ఇక్కడ? 33 ఎకరాలు గడ్డి తెప్పితే ఏముందా ఇక్కడ అని అడుగుతున్నారు. ఏది నమ్మాలి మనం? అందుకే నేను చూపిస్తాను మీ అందరికి కూడా ఏది నమ్మాలనేది. తప్పుంటే ప్రభుత్వాన్ని అయినా సరే నిలదీయాల్సిందే. నేను అన్నీ చూపిస్తాను మీ అందరికీ. ఎవరు కూడా మనం ఏదో అయిపోద్ది, అమరావతికి ఏమైపోద్ది, ఏమీ కాదండి. అమరావతి ఖచ్చితంగా నిస్వార్థంగా ఇచ్చినటువంటి రైతుల యొక్క ఆ భూమిలో, ఆ భూమికి ఎటువంటి అన్యాయం జరగదు. ఒకవేళ అన్యాయం చెయ్యాలి, ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించాలని చూస్తే మాత్రం 25,000 కుటుంబాలు, 25,000 కుటుంబాలు అంటే దాదాపు 100,000 మంది జనాభా ఉంటారు కుటుంబానికి నలుగురు వేసుకుంటే. ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగలేరు. దుర్మార్గంగా ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగలేరు. దయచేసి అటువంటి ఆలోచనలు మానుకోండి. ప్రత్యేక హోదా వచ్చినందువల్ల ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రాంతం బాగుంటుంది, మంచి ఎయిర్పోర్ట్లు వస్తాయి. ఇవాళ మనం ఇప్పటికి కూడా మనందరం గుండెల మీద చేసుకొని చెప్పండి,
గట్టి జబ్బు వస్తే మనం హైదరాబాద్ పరిగెత్తామా లేదా? మనం బెజవాళ్ళ డాక్టర్లను కూడా నమ్మలేం మనం. ఎందుకు? ఎందుకంటే ఎవడైనా సరే క్యాపిటల్ ఎందుకు కావాలయ్యా అంటే, ఒక టాలెంట్ ఉన్నవాళ్ళు రావాలంటే వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కావాలి. ఒక టాలెంట్ ఉన్న గొప్ప డాక్టర్ రావాలంటే వాడికి అన్ని రకాల సదుపాయాలు ఉండాలి. వాడి ఇంట్లో కార్ ఎక్కితే హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే సాయంత్రం అయితే పబ్కి వెళ్ళాలి, సాయంత్రం అయితే ఫ్రెండ్స్ని కలవాలి, ఓ మంచి ప్లేసులు కావాలి, నంబర్ ఆఫ్ ప్లేసులు ఉండాలి, లేదంటే ఫ్యామిలీని తీసుకొని ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కావాలంటే అవన్నీ చూసుకునే హైదరాబాద్కి వచ్చారు చాలామంది డాక్టర్లు. ఎందుకు వస్తున్నారండి హైదరాబాద్కి? ఈస్ట్ ఆఫ్రికా నుంచి వస్తారు, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తారు. ఎందుకంటే అక్కడ మంచి వైద్యం దొరుకుద్ది, మంచి డాక్టర్లు ఉంటారు. అటువంటి అవకాశం ఈ రోజున మనకి ఈ ప్రాంతంలో ఉందా? లేదు. సో కాబట్టి ప్రజలు ఈ క్యాపిటల్ ఎందుకు అనే పదం మాట్లాడిన వాళ్ళని నోరు మూపించండి. అది చాలా తప్పు, దుర్మార్గం, అది రాజకీయమే, అంతకుమించి వేరే ఇంకేం లేదు. క్యాపిటల్ చాలా అవసరం. ఒక చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యాడన్నా, ఒక మద్రాసు లాంటి పట్టణం ఉంటేనే చిరంజీవి గారు సూపర్ స్టార్ అయ్యాడు. అలాగే ఒక ఎన్టీ రామారావు గారు మద్రాసు లాంటి నగరం ఉంటేనే మహానేత, మహానాయకుడు అయ్యారు, మహానటుడయ్యాడు. మరి ఈ రోజున హైదరాబాద్లో, హైదరాబాద్ ఉంది కాబట్టి నాలాగా ఎకరం రెండెకరాల పొలం ఉన్న కుటుంబాల్లో ఇంచోళ్ళు వెళ్ళి అక్కడ హైదరాబాద్లో సినిమా స్టార్లుగా ఇంకా రకరకాల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇన్ని రకాలైనటువంటిది ఒక క్యాపిటల్లో ఉంటుందండి. క్యాపిటల్ని తక్కువ, పవన్ కళ్యాణ్ గారు అడిగారు రాయలసీమ వాళ్ళకి, ఉత్తరాంధ్ర వాళ్ళకి ఏం కల్పించారని. చిరంజీవి గారు చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళు కల్పిస్తే వెళ్ళారా అండి? లేదు కదా. చిరంజీవి గారికి ఎవరు కల్పించలా, శివాజీకి ఎవరు కల్పించలా, రామారావు గారికి ఎవరు కల్పించలా. సో ఇవన్నీ క్యాపిటల్ అనేది దానంతటా అది ఎదుగుతూ దానికి ఒక అవకాశం ఉంటుంది, విస్తీర్ణంగా ఉంటుంది. ఆ విస్తీర్ణంలో ఎదుగుతూ అందరినీ తనలో చేర్చుకుంటుంది. క్యాపిటల్ అనేది అవకాశాల గని. దయచేసి దాని మీద ఇంకెటువంటి ప్రయోగాలు చేయకండి రాజకీయ పార్టీలు. ఇప్పుడు కావాల్సింది ఒకటే ఒకటి. గమనిస్తూ ఉన్నా గత 15-20 రోజుల నుంచి, ఒకసారి స్వామీజీ వస్తాడు, ఒక్కోసారి నాయకులు వస్తారు, ఒక్కోసారి సొంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో ఒక విధంగా టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయం మొగాళ్ళలాగా చేయండి, దమ్ముగా చేయండి. ఎస్, నువ్వు ఈ తప్పు చేసావని చెప్పండి. అది రాజకీయం అంటే, నువ్వు ఈ తప్పు చేసావు ప్రజలు నిరూపించారు, లేదంటే నువ్వు ఈ అవినీతి చేసావు ప్రజలు నిరూపించారు, నిన్ను జైల్లో పెడతారు, ఇలాంటివన్నీ చూపిద్దాం, ఇలా చేద్దాం, ఇది రాజకీయం అంటే. అంతేగాని పొద్దున మైకు తీసుకుంటే సాయంత్రం వరకు నువ్వు దొంగ, నువ్వు దుర్మార్గుడు, నువ్వు నీచుడు, నువ్వు చండాలుడు, ఏంటండి ఈ పదాలు, ఆడవాళ్ళు పంపులు కాడ తిట్టుకున్నట్టు చాలా దరిద్రంగా ఉందండి. అటువంటి పరిస్థితి రాకూడదు మనకి. ఇది గొప్ప ప్రాంతం అవుతుంది. బ్రహ్మంగారు ఇందాక ఒక ఆయన చెప్పాడు కాలజ్ఞానంలో చెప్పాడని, అటువంటి గొప్ప ప్రాంతం అవుతుంది ఇది. ప్రజలకు నమ్మకం పెట్టుకోండి, నిజాయితీగా పనిచేసే వాళ్ళ వెనకాల నడవండి. ప్రత్యేక హోదా కోసం గ్రామం, ఇందాక నేను చెప్పిన మాత్రం మర్చిపోద్దు, ఏ ఊళ్ళో ట్రాక్ ఉంటే ఆ ఊళ్ళో జండలు. బాబుగారు వద్దంటారు, బాబుగారు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వద్దంటారు అలాంటి పనులు, కానీ లేకపోతే వాళ్ళ మీద ప్రెజర్ రాదు. ముఖ్యంగా గుజరాత్ వాళ్ళు అయితే వాళ్ళు మామూలుగా మాట్లాడితే మాట వినరు, కర్ర తీసుకొని ఏంద్రా అని అంటే కానీ మాట వింటారు వాళ్ళు. అలాంటి మనిషి మోడీ. సో కాబట్టి మనం నయాన భయాన కాదు, బాలకృష్ణ గారు చెప్పినట్టు దండోపాయమే కరెక్టు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, ఒక్కసారి తొడగొట్టండి బాబు, ఒక్కసారి కొట్టండి మీరు, అది తొడ కొట్టి మీసం మెలే చెప్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధిస్తాం. అమరావతి నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇది తెలుగు వాళ్ళ యొక్క కోరిక, ఆంధ్రుడి యొక్క ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవాన్ని ఎవడన్నా దెబ్బకొట్టాలనుకుంటే తొక్కి పడేస్తాం. జై తెలుగుడు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.